గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ నైన్త్ సెప్టెంబర్ పేలిన డ్రాగన్ సరిహద్దుల్లో చెలరేగిపోతున్న డ్రాగన్ మరోసారి పడగ విప్పింది మునుపటి ఒప్పందాలకు చెల్లుచీటి రాసేలా వాస్తవాదన రేఖ వద్ద దుశ్చర్యకు దిగింది తూర్పు లదాఖ్లోని రెజాంగ్లా రిడ్జ్ లైన్ సమీపంలో ముక్పారి వద్ద సోమవారం రాత్రి గాలిలోకి కాల్పులు జరిపింది పైగా గాల్వాన్ లోయ ఘటన తరహాలోనే పదునైన ఆయుధాలు వెంట వచ్చింది అక్కడ కాల్పులు వినిపించడం నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం అంటున్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు నిర్ధారిత సమయంలోగా ఫలితం తెలియాలి అన్నారు నకిలీ గ్యాంగుకు డబ్బు ఇచ్చి నిజమైన వారికి చిక్కారు వారంతా ప్రభుత్వ అధికారులు వారి అవినీతి గుట్టు కనిపెట్టిన నకిలీ ఏసీబీ అధికారులకు లక్షలలో డబ్బులు ముట్ట ముట్టజెప్పారు ఇక తమకేమీ కాదని కొలాసాగా కూర్చున్నారు సూర్య కథానాయకుడిగా నటించిన గ్యాంగ్ సినిమా తరహాలో ఏసీబీ అధికారుల పేరుట వీరిని మోసగించిన ముఠా పోలీసులకు పట్టుబడటంతో వాళ్లకు డబ్బులిచ్చిన ప్రభుత్వ అధికారుల బండారం కూడా బయటపడింది రష్యా టీకా విడుదల ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్ నైన్టీన్ టీకా టీకాను రష్యా ప్రభుత్వం ఆ దేశ పౌరుల కోసం మంగళవారం విడుదల చేసింది మూడో దశ ప్రయోగ పరీక్షలు పూర్తి కాకుండానే సాధారణ పౌరులకు అందుబాటులో ఉంచుతున్నట్లు రష్యా ప్రకటించింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు వైప్లస్ భద్రత కేటాయించడంపై తృణమల్ ఎంపీ ఈ విధంగా అన్నారు భారత్లో ప్రతి లక్ష మందికి నూట ముప్పై ఎనిమిది మంది పోలీసులు మాత్రమే ఉన్నారు ఈ నిష్పత్తి విషయంలో ప్రపంచంలోని డెబ్భై ఒక్క దేశాల జాబితాలో చివరి నుంచి ఐదో స్థానంలో భారత్ ఉంది ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ ట్విట్టర్ వర్గానికి వై ప్లస్ భద్రతను కల్పించడం ఏంటి వనరులను సవ్యంగా సద్వినియోగం చేసుకోలేమా హోమంత్రి గారు అని స్పందించారు ఓ దొంగ యాభై ఎనిమిది చోరీలు స్క్రూడ్రైవర్ కటింగ్ ప్లేయర్ గుణపం వంటి సాధారణ వస్తువులతోనే ఓ దొంగ మూడేళ్లలో యాభై ఎనిమిది చోట్ల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు తొదకు సీసీ ఫుటేజ్ నిఘాకు చిక్కి పోలీసులకు పట్టుబడ్డాడు అతనితో పాటు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు పదిహేను కోట్ల జియో ఫోన్ వినియోగదారులకు పిల్లల పుస్తకాలు రిలయన్స్ జియోతో లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్ రీడర్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇందులో భాగంగా పదిహేను కోట్ల మంది జియో ఫోన్ వినియోగదారులకు పిల్లల పుస్తకాలు అందుబాటులో పెట్టనున్నారు జియో ఫోన్లోని వరల్డ్ రీడర్కు చెందిన బుక్ స్మార్ట్ అప్లికేషన్ ద్వారా పదిహేను కోట్లకు పైగా వినియోగదారులకు ఉచితంగా పిల్లల పుస్తకాలను అందించాలని భావిస్తున్నట్లు వరల్డ్ రీడర్ ఒక ప్రకటనలో తెలిపింది